దీపం జ్యోతి పరబ్రహ్మ దీప సర్వో తమోప దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే. దీని అర్థం ఏంటంటే దీపం జ్యోతిస్వరూపమైనది, అదే పరబ్రహ్మం. దీపం చీకటిని పారద్రోలుతుంది. ఈ దీపం వల్లే సర్వకార్యాలు సుగమమవుతున్నాయి. అటువంటి సంధ్యాదీపమా నీకు నమస్కారం అని దీని అర్థం. దేవుడికి దీపారాధన చేసేటప్పుడు ఈ మంత్రం చదువుకుంటూ దీపం వెలిగించారే అనుకోండి, ఆ ఇంట సుఖశాంతులు తప్పకుండా కలుగుతాయి. దీపం సర్వవేళలా ఆరాధ్య తేజస్సు. దీపలక్ష్మిగా దీపాన్ని పూజిస్తారు. ఎవరి ఇంట్లో ఎల్లప్పుడూ దీపాలు వెలుగుతూ ఉంటాయో వారే నిజమైన ఐశ్వర్యవంతుడు. రోజూ మనం వెలిగించాల్సిన దీపాల కోసం ఏ నూనెను ఉపయోగిస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. రోజూ ఉదయం లేదా సాయంత్రం పూట దీపారాధన చేయటం చాలా మంచిది. దీపారాధన మహిళలే చేయటం విశేషమైన ఫలితాలను ఇస్తుంది. సాయంత్రం పూట ఇంటిని శుభ్రం చేసుకున్న తరువాత దీపాన్ని వెలిగించి పూజ చేయాలి. దీపానికి నెయ్యి, వేప నూనె, కొబ్బరి నూనె, ఆముదం వంటి వాటిని కలిపి వెలిగిస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. నేతితో దీపం వెలిగించడం ద్వారా సకల సంతోషాలు చేకూరుతాయి. నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించడం ద్వారా గృహంలోని ప్రతికూల ఫలితాలు తొలగిపోతాయి, దోషాలనేవే ఉండవు. అమృతంతో దీపాన్ని వెలిగిస్తే కీర్తి ప్రతిష్టలు చేకూరుతాయి, సిరి సంపదలు చేకూరుతాయి, దారిద్ర్యం తొలగిపోతుంది. ఆవు నేతితో దీపాన్ని వెలిగిస్తే దంపతుల మధ్య కలహాలనేవే ఉండవు, అన్యోన్యత పెంపొందుతుంది. ఇంటి దేవత అనుగ్రహం పొందాలి అనుకునేవారు ఆముదంతో దీపాన్ని వెలిగించాలి. వంశవృద్ధికి ఆముదంతో ఇంటి దీపాన్ని వెలిగించాలని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. దీపారాధన సమయంలో తెలిసి తెలియక ఈ పొరపాట్లు ఎప్పుడూ కూడా చేయవద్దు. దీపారాధనకు వేరుశనగ నూనెను అస్సలు ఉపయోగించకండి. దీపారాధనకు ఆవు నెయ్యిను ఉపయోగిస్తే లక్ష్మీ కటాక్షం. ఆముదాన్ని ఉపయోగిస్తే కష్టాలు దూరమవుతాయి. నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే దుష్టశక్తులు, శత్రుబాధలు తొలగిపోతాయి. దీపారాధనకు స్టీలు ప్రమిదలను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపయోగించవద్దు. దీపారాధనకు వెండి ప్రమిదలు లేదా పంచలోహ ప్రమిదలు ఉపయోగించండి, చాలా మంచి ఫలితాలు ఉంటాయి. దీపం వెలిగించడానికి ఒక ఒత్తి ఉపయోగించకూడదు. ఒక ఒత్తి దీపం శవం ముందు వెలిగిస్తారు, అంటే జీవుడు పరమాత్మలో కలిశాడు అని అర్థం. అగ్గిపుల్లతో కూడా దీపాన్ని వెలిగించకూడదు, అగరబత్తీల ద్వారా వెలిగించాలి. దీపం కొండెక్కితే ఓం నమశివాయ అని 108 సార్లు జపించి దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయటం వలన ఎలాంటి కీడు జరగదు. దీపారాధన తర్వాత 3 చోట్ల కుంకుమ పెట్టి అక్షింతలు వేస్తే మంచిది. విష్ణువుకు కుడివైపు నుంచాలి, ఎదురుగా దీపాన్ని ఉంచకూడదు. సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం దాకా దీపం ఉన్న ఇంటిలో దరిద్రం అనేదే ఉండదు. దీపారాధన చేసేటప్పుడు ముందుగా నూనె పోసి తర్వాత ఒత్తులు వేయాలి. ఆవ నూనె, పామాయిల్, వేరుశనగ నూనెను దీపారాధనకు ఉపయోగించకూడదు. ఇంట్లోనే కాకుండా ఆలయాల్లో ఈ నూనెను దీపారాధనకు వాడకూడదు. ఈ నూనెలతో దీపం వెలిగిస్తే ఇబ్బందులు, ఇతి బాధలు, పాపాలు, దోషాలు తప్పవని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. దీపంలో దేవతలు ఉన్నారు, వేదాలు ఉన్నాయి, కాంతి ఉంది, శాంతి ఉంది. ఇంతటి విశిష్టమైన దీపాన్ని నేరుగా అగ్గిపుల్లతో వెలిగించకూడదు. మరొక దీపం ద్వారా ప్రత్యేకంగా ముందుగా వెలిగించి పెట్టుకున్న దీపం నుంచి దీపారాధన చేయాలి. దీపారాధన కుందిలో 5 ఒత్తులు వేసి గృహిణి తానే స్వయంగా వెలిగించాలి. మొదటి ఒత్తి భర్త సంతానం సంక్షేమం కోసం, 2వ ఒత్తి అత్త మామల క్షేమానికి, 3వది అన్నదమ్ములు అక్క చెల్లెళ్ల క్షేమానికి, 4వది గౌరవం ధర్మవృద్ధులకు, 5వది వంశాభివృద్ధికి అని చెప్తారు. దీపారాధన ఎవరు చేసినా కూడా 2 ఒత్తులైతే తప్పనిసరిగా ఉండాలి. ఒక పక్క ఆవు నెయ్యితో, మరో పక్క నువ్వుల నూనెతో దీపారాధన చేయటం శ్రేష్టం. ఆవు నెయ్యిలో సూర్యశక్తి నిండి ఉంటుంది. దీనివల్ల ఆరోగ్య, ఐశ్వర్య, సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి. ఆవు నెయ్యిలో నువ్వుల నూనె, వేప నూనె కలిపి దీపారాధన చేస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయి. వేప నూనె 2 చుక్కలు ఆవు నెయ్యిలో కలిపి పరమశివుడి ముందు వెలిగించారే అనుకోండి, విజయం తప్పకుండా ప్రాప్తిస్తుంది. కొబ్బరి నూనెతో దీపారాధన అర్ధనాదీశ్వరుడికి చేయటం వల్ల అన్యోన్య దాంపత్య జీవితం సిద్ధిస్తుంది. విఘ్నేశ్వరుని పూజలో అయితే కొబ్బరి నూనెను ఉపయోగించాలి. నువ్వుల నూనెను సకల దేవతలు ఇష్టపడతారు. దుష్ఫలితాలు దూరం చేసి సకల శుభాలు కలుగుతాయి. నువ్వుల నూనె
విష్ణువాంసమూర్తులకు అత్యంత ప్రీతికరం. వేరుశనగను దీపారాధనకు అస్సలు వాడవద్దు. దీపం పరబ్రహ్మ స్వరూపం. దీపారాధన జరిగే ప్రదేశంలో మహాలక్ష్మి స్థిర నివాసం చేస్తుందని, దీపం లేని ఇళ్ళు కళావిహీనమై అలక్ష్మి స్థానమవుతాయి అని చెప్పారు. దీపారాధన లేకుండా దేవతారాధన చెయ్యరు. దీపం సకల దేవతాస్వరూపం. దీపం వెలిగించే కుంది కింది భాగం బ్రహ్మ, మధ్యభాగం విష్ణుమూర్తి, ప్రమిద శివుడు, కుందిలో వేసే వత్తి వెలుగు సరస్వతి, విశ్వలింగం లక్ష్మీదేవి. దీపారాధనలో వెండి కుందులు విశిష్టమైనవి. పంచలోహ కుందులు మట్టి కుందులుది తర్వాతి స్థానం. దీపారాధన స్టీలు కుందుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ చేయవద్దు. కుంది కింద మరో ప్రమిదను తప్పనిసరిగా పెట్టాలి. దీపం వెలిగించేటప్పుడు ఇటువంటి నియమాలను ఎవరైతే ఖచ్చితంగా పాటిస్తారో వారికి లక్ష్మి అనుగ్రహంతో పాటు ఆయురారోగ్యాలు కూడా కలుగుతాయి. ఆ కుటుంబంలో వంశం అభివృద్ధి చెందుతుంది. ఆ కుటుంబం కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.